అండి నేను మీ స్వప్న ఇవాళ రెసిపీ వచ్చేసేసి చీజీ గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ జనరల్గా మనం ఇది బయట కొనుక్కొని తింటూ ఉంటాము క్రిస్మస్ పండుగ వచ్చేసింది పిల్లలు ఇంట్లోనే ఉంటారు సో వాళ్ళకి వెరైటీగా ఏదైనా చేసి పెట్టేయాలి అని అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చీజీ గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడ చాపర్లో వెల్లుల్లి రెబ్బలు ఒక 10 నుంచి 9 వరకు వేసుకొని సన్నగా క్రష్ చేసేసుకోండి లేదా మిక్సీలో ఒకసారి తిప్పేసేసినా మనకు సన్నగా క్రష్ అయిపోతుంది ఈ క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలను అన్నిటినీ కూడా మనం బట్టర్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ 2 టేబుల్ స్పూన్లంత బట్టర్ తీసుకొని ఆ క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను అన్నిటినీ కూడా మొత్తంగా కూడా బట్టర్లోకి యాడ్ చేసేసి సన్నగా తరిగిన పార్స్లీ ఆకులు మీన్స్ సన్నగా తరిగిన సోంపు ఆకులు చాలా మంచి రుచినిస్తాయి లేదా సోంపు ఆకులు లేకపోతే కొత్తిమీర ఆకులు కూడా సన్నగా కట్ చేసేసి వేసుకోండి చాలా బాగుంటుంది సోంపు ఆకు చాలా ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి ఇటాలియన్ సీజనింగ్ అంతా కలిపేసేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా బటర్ స్ప్రెడ్ అంతా కూడా మనకు గార్లిక్ బటర్ స్ప్రెడ్ అంతా కూడా బటర్ బ్రెడ్కి రాసేసేయండి ఇలా ఎక్కడా కూడా కొంచెం కూడా వదలకుండా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇది ఒక ట్రేలో పెట్టుకొని దాంట్లోకి చీజ్ యాడ్ చేసుకోండి చీజీ గార్లిక్ బ్రెడ్ అనుకున్నాం కదా ఇక్కడ మోజరెల్లా చీజ్ అయితే చాలా బాగా వస్తుందండి మనకు స్ట్రింగ్ కన్సిస్టెన్సీతోటి చాలా బాగా వస్తుంది పైన మళ్ళీ ఒకసారి ఇటాలియన్ సీజనింగ్ వేసేసుకోండి వేసుకొని ఇది మనం ఇవాళ గ్యాస్ పైనే తవ పైన చేసి చూపెడుతున్నాను అదే గార్లిక్ స్ప్రెడ్ కాస్త వేసేసుకొని హీట్ అవ్వగానే ప్యాన్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4 నిమిషాల పాటు అలా మనకు మూత పెట్టేసేసుకొని చీజ్ స్ప్రెడ్ అయ్యే వరకు కింద కూడా బీస్ అంతా సరిగ్గా ఈవెన్గా కాలే వరకు పెట్టుకోండి 3 నిమిషాల కన్నా ఎక్కువ అంటే 3 నుంచి 4 నిమిషాల కన్నా ఎక్కువగా పెట్టుకోకండి కింద బ్రెడ్ అనేది మనకు అడగంటిపోతుంది స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి జస్ట్ ఫర్ 4 మినిట్స్ చూసారా మనకు ఎంత బాగా వచ్చేసిందో చీజీ చీజీగా పైన అంతా కూడా గార్లిక్ బ్రెడ్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పండగ సీజన్ కదండి ఎక్కడో బయట నుంచి తెచ్చిపెట్టకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చీజీ చీజీ గార్లిక్ బ్రెడ్ చేసి పెట్టేయండి ఇంకెందుకు లేట్ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్